నుంచి ఖమ్మం పట్టణ వాస్తవ్యుల్ని వాస్తు సిరి వాస్తు సిద్ధాంతి సుగ్గల లక్ష్మీనారాయణ అక్కడి నుంచి మేము కోటి దీపోత్సవం చూడాలని కోటి దీపోత్సవం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారో అప్పటి నుంచి చూడాలని మహాకోరికతో ఉండేది. అనుకోకుండా ఈరోజు ఈ కోటి దీపోత్సవానికి రావటానికి మాకు చాలా మహదానందంతో మురిసిపోతున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ జరిగేటప్పుడు మహాగణపతి పూజ జరిగేటప్పుడు మాకు ఒంటి మీద వెంట్రుకలు నిక్క పొడుచుకొని ఉన్నాయి. అంత మహదానందంగా జరుగుతుంది. నేను ప్రతిరోజు కూడా మా ఆఫీసులో వినాయకుడిని పచ్చ గణపతి అంటే పచ్చరాతి గణపతి ఆ గణపతిని పూజిస్తూ హోమం చేస్తా ప్రతిరోజు కూడా. గరిక మా ఇంట్లోనే ఉంది. 250 గజాల జాగాలో అన్ని తులసి వనం గరిక మారేడు జిల్లేడు తర్వాత దానిమ్మ ఉసిరి నేల ఉసిరి మంచు గుమ్మడి బూరుగు గుమ్మడి ఇలాంటి ఔషధ చెట్లన్నీ పెంచుతూ ప్రతిరోజు ఈ కార్తీక మాసం కూడా ఈరోజు నిన్న ఈరోజు రెండు రోజులే కానీ ప్రతిరోజు కార్తీక మాసం మారేడు చెట్టు చుట్టూ కూడా 3 సార్లు ప్రదక్షిణం చేస్తూ ప్రతిరోజు కూడా 9 గణిక గణాలు తుంచి తీసుకొచ్చి మా ప్రదేశంలోనే ఉంచి తీసుకొచ్చి మా యొక్క వినాయకుడికి మేము పూజ చేస్తుంటాము. మహాభక్తిదాయంగా ఆయన్ని మేము కోరుకున్నాం కాబట్టి మేము ఈరోజు ఈ బుధవారం నాడు నేను పుట్టింది కూడా బుధవారే ఈరోజు అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చాను. నాకు మహదానందంగా ఉంది.